ఇక్కడ పెట్టుకున్న ఆకుకూర విత్తనాలు అప్డేట్ చూపిద్దాం అనుకుంటున్నా ఈ ఫస్ట్ కంటైనర్లో తోటకూర అండి గ్రీన్ తోటకూర కోళ్ళు కొంచెం తవ్వాయి వచ్చిపోయాయి ఇటుపక్క కొద్దిగా ఉన్నాయి ఇంకా మధ్యలో వేరే సీట్స్ వేస్తే బెటర్ ఉంటుందేమో తర్వాత చూస్తున్నాం సంగతి ఈ కంటైనర్లో రెడ్ తోటకూర అండి బ్రహ్మాండంగా వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏమో కొన్ని పక్షులు వచ్చి తింటున్నట్టుగా డౌట్ నాకు ఈ ఏరియాలో మంచి పెరుగుతుంది ఇక్కడ సోయాకూర వేసాం మనం సోయకూర ఇవి ఈ విధంగా మొలకొస్తాయి సేమ్ క్యారెట్ సీడ్స్ ఎట్లా వస్తాయండి అండి మొలక సేమ్ అట్లనే ఉంటుంది మొక్క కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది అండ్ వాటితో పాటు ఈ తోటకూర ఇవి తోటకూర అవి ఉంటాయి అవి వస్తున్నాయి సైడ్కి ఈ కంటైనర్లో రెడ్ రెడ్ అండ్ గ్రీన్ రెడ్ స్టెమ్ ఉంటుంది గ్రీన్ ఆకులు వచ్చే తోటకూర కూర వేసాం అండంగా పెరుగుతుంది ముద్దుగా అనిపిస్తుంది కంటైనర్ అండ్ ఇక్కడ ఇది గోరు చిక్కుడు అండి రెండు పెట్టాం రెండు ఇది ఏదో చిక్కుడే అనుకుంటా ఇది రా అండంగా వచ్చింది చూడాలి అది చెట్టు చిక్కుడు అవుతుందా ఇంకోటి అవుతుందా అనేది గమనించుకోవాలి తర్వాత అండ్ దీంట్లో నేను వేసినవి ఏం సీట్స్ నాకు ఐడియా లేదు యాక్చువల్గా కొన్ని కొన్ని మొలకొస్తున్నాయి ఇంక అవి పూర్తిగా వస్తే అర్థమవుతుంది ఏంటివి అనేది తోటకూర ఎక్కువ అనిపిస్తుంది నా కష్టానికి ఒక అర్థం లేకుండా పోతుందా అనిపిస్తుంది ఈ బెడ్ని చూస్తుంటే చాలా ముచ్చటగా కష్టపడి ముద్దుగా పెట్టుకున్నాం అన్ని సీట్స్ మడుల్లాగా కట్టుకొని మరి ఏం వస్తుందో దీంట్లోకి నైట్ టైం వస్తున్నాయండి వస్తుందో ఇంకేదో వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు ఉదయాన్ను లేచి నేను పైకి వచ్చి చూసేసట్టు చూసేటప్పటికీ మొత్తం అక్కడక్కడ తొవ్వి తొవ్వినట్టుగా ఉంటుంది కొద్దిగా మొత్తం ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఎట్లా ఉందో ఈ పుల్లలన్నీ ఇరగొట్టేసింది ఇక్కడ రెడ్ తోట కూర అక్కడక్కడ కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి బట్ మోస్ట్ ఆఫ్ ది మొక్కలు పోయినట్టే ఉన్నాయి మొలకొచ్చిన తర్వాత మీకు చూపిద్దాం అనుకున్నా నాకు ఆప్షన్ లేకుండా పోయింది దీంట్లో గ్రీన్ తోటకూర అండి బ్రహ్మాండంగా వచ్చింది మొత్తం మంచి పచ్చగా ఉండేది నాశనం అయిపోయింది అక్కడ రెడ్ అండ్ గ్రీన్ తోటకూర వేశాము కొన్ని ఉన్నాయి కొన్ని ఉంచింది ఎట్ల మన కోసం అది అట్లనే ఉంది దీంట్లో కొత్తిమీర పరిస్థితి అయితే ఇంకా చెప్పక్కర్లే అగమ్య గోచరంగా ఉంది దాని పరిస్థితి ఇది చూస్తుంటే బాధపడాలో ఆనందపడాలో అర్థం కావట్లే ఇంకా ఏం చేద్దాం నేనేం చేశానంటే ఇంక ఇట్లా అవుతుంది కదా దీంట్లో ఏమైనా తీగ జాతి పెడదాము బీరా పెడదామన్నట్టు ఈ నెట్ కట్టాను చూడండి బెడ్కి అక్కడ ఒక కర్ర ఆ లెగ్కి ఒక కర్ర కట్టేసి దానికి మనం అమెజాన్లో ఉన్న నెట్ అది తగిలిచ్చిన అనుకు టైట్ కట్టినా బీరా పెడదామని ఆలోచిస్తున్నా ఒక సైడ్కి ఇంకా మరి అదన్నా ఉంటుందో ఏమవుతుందో తెలీదు ఈ బెడ్ నాకు ఎందుకో అసలు మంచి ఈల్డ్ ఇచ్చేది లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఇట్లనే అవుతుంది ఆకుకూరలు స్టార్టింగ్లో వచ్చాయి వింటర్లో అదే రైనీ సీజన్లో వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇంకా ఆ తర్వాత నుంచి బెడ్ పరిస్థితి ఇట్లనే ఉందండి నా డౌట్ పిల్లే వచ్చి చేసిందని అనుమానం ఫిషమైన యాసిడ్ కొట్టాను కదా దాని ఎఫెక్ట్ ఏమో అనిపిస్తుంది బట్ అట్లా అయితే నేను మిగతా వాటిలో కూడా కొట్టాను వాటిని ఏం చేయలేదు మరి దీంట్లోనే దానికి ఏం స్పెషల్గా దొరికిందో ఏమైందో ఏమో తెలియదు మొత్తం తవ్వే పెడుతుంది దరిద్ర పిల్లి ఏమన్నా పందికొక్కులకు మందేసి చంపుతాం కదా అట్లా కూడా పిల్లులకు మందు ఉంటే బాగుండు రజనీగంధ బల్బు నుంచి ఈ బడ్స్ వచ్చాయండి ఈ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూసాం మొత్తానికి మన కళ నెరవేరినట్టు ఉంది సాయంత్రం పూట పైకి వస్తే ఎంత మంచి వాసన ఉంటుందో అండి దీని పక్కన గుమ్మ గుమ్మలు ఆడిపోతున్నాయి ఉన్నాయి ఒక నాలుగైదు పూలు అంతే బట్ స్మెల్ మాత్రం అదిరిపోతుంది అండ్ బల్బు నేను ఒక్కటే ఒక బల్బు పెట్టాను ఈ బల్బు కూడా నాకు ఒక అంకుల్ ఇస్తే తీసుకొచ్చి పెట్టా ఆ బల్బు ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అయిందో చూడండి ఎన్ని బడ్స్ వచ్చాయి చూడండి అండ్ నేను ఒక చిన్న కంటైనర్ ఇది చాలా చిన్న చిన్న కంటైనర్ త్రీ ఫోర్ ఇంచ్ కూడా మట్టి ఉండదు పెద్ద స్పేస్ లేకున్నా కూడా బాగానే వస్తుంది ఇది గివ్ అవేలో ఇస్తా అని చెప్పాను కదా ఈ వీక్ నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పాత వీడియో చూడండి గివ్ కివీవే గురించి ఉంటుంది ఇవి ఇస్తాను నేను మీరు కామెంట్ పెడుతూ చూస్తూ ఉంటే ఈ బడ్స్ మీరు గెలుచుకోవచ్చు ఈ టబ్లో కొత్తిమీర నాటుకున్నానండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్తిమీర చూడగలుగుతున్నాం ఈ కంటైనర్లో ఆనభం తిరుగుతున్నట్టునే షేక్ అవుతుంది చూడండి సో ఇట్లా లైన్స్ వేసుకుంటే మంచిగా వస్తుంది ఆ గ్రోబెట్లో పెట్టింది అయితే మొత్తానికే పోయింది ఇదన్నా మంచి పెరుగుతుందని ఆశిస్తున్నా ఈ కంటైనర్లో కూడా ధనియాలేనండి కొత్తిమీరనే ఇవి కూడా ఇవి హైబ్రిడ్ ధనియా ఇవి కూడా ఇవి కూడా పది పదిహేను రోజులు అవుతుందండి సీడ్స్ వేసుకొని ఇక్కడ కూడా ఎరుపు కాడలు వచ్చాయి రెడ్ అండ్ గ్రీన్ తోటకూర అండి అసలు మా తోటలో ఉన్న అన్ని రకాల్లోకి పోలిస్తే ఈ ఈ రకమే రుచి ఎక్కువ ఉంటుందండి నాకు దీని టేస్ట్ ఎక్కువ నచ్చింది మిగతా వాటి అన్నిటికంటే కూడా అండ్ ఇక్కడ గోరు చిక్కుడు నాటుకున్నాం మనం చుట్టూ ఈ తోటకూరలు ఈ గంగవాయల కూర చుట్టూ కలుపు మొక్కలాగా వచ్చాయి కొంచెం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తా అంటే అవన్నీ తీసి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది పాలకూర అండి లాస్ట్ టైం మీకు చెప్పాను అనుకుంటా ఒక వీడియోలో జస్ట్ శాంప్లింగ్స్ వేరే చోట ఉంటే తీసి దీంట్లో పెట్టుకున్నాను మంచిగా పెరుగుతున్నాయండి ఇంత సైజు మంచిగా లోతు ఎక్కువ ఉంటే పాలకూరకి ఎక్కువ రోజులు హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది ఈ కంటైనర్స్ ఎక్కడ తెప్పించామో కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను వైట్ కలర్ రెయిన్ లిల్లీ అండి ఈ సీజన్లో బాగా పూస్తాయి ఈ కంటైనర్ అస్సలు దానికి మొత్తం బుషిగా అయిపోయింది నేను జస్ట్ నాటింది ఒక రెండో మూడో బల్బ్స్ నాటాను లాస్ట్ సీజన్లో ఇప్పటికి మొత్తం ఇట్లా మొత్తం నిండిపోయింది కంటైనర్ నిండా ఇది చూసారా ఇది ముళ్ళవంకాయ అండి సీట్ వదిలిపెట్టాను పండిపోయింది ఇంకా సీట్స్ చేసి పెట్టుకోవాలి ఈ రకంవి మంచి రుచి ఉన్నాయి కాబట్టి వీటిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని సీడ్ చేసుకోవడానికి వదిలిపెట్టాను సీట్స్ అయ్యాయి ఇంకా సీట్స్ తీసుకోవాలి